సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామంలో కేంద్ర డాక్యుమెంటరీ బృందం పర్యటన. మిట్టపల్లి గ్రామంలో కేంద్ర డాక్యుమెంటరీ బృందం పర్యటించింది. ఈ పర్యటనలో 100% శౌచాలయాలు ఉన్న గ్రామానిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చే విధంగా ఉన్నాయని ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈరోజు మిట్టపల్లి గ్రామంలో నేషనల్ డాక్యుమెంటేషన్ టీం వచ్చేసి ఈ స్వచ్ఛ సుందర శౌచాలయాలకు సంబంధించిన టాయిలెట్స్ని మిట్టపల్లి గ్రామంలో ఏ విధంగా వీటిని అలంకరించారో చూడడానికి వచ్చారు. ఇక్కడికి మొత్తం జిల్లా స్థాయిలో, మొత్తం రాష్ట్ర స్థాయిలో కేవలం 2 ఇక్కడికి రావడం జరిగింది. అందులో ఎర్రబెల్లి చూసుకున్న తర్వాత మళ్ళీ మిట్టపల్లికి వచ్చారు. సో మాకు చాలా ఆనందంగా ఉంది. మిట్టపల్లి గ్రామం ఇప్పుడు జాతీయ స్థాయి లోపల గుర్తింపు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ముఖ్యంగా మా మొట్టమొదటి పాలకవర్గాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాము. రాగానే ఇది ఒక మంచి వార్త వల్లకు వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తూ ఉన్నాము. పంచాయతీ సిబ్బందిని కూడా అభినందిస్తూ ఉన్నాము. ఎందుకంటే బాగా ఇన్స్పైర్ అయినారు. ఇక్కడ ఉన్న 731 మొత్తం టాయిలెట్స్లలో కూడా ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మంచి కలర్స్ వేసుకొని, దానికి మంచిగా పూలు దిద్దుకొని, తర్వాత నెక్స్ట్ మంచి మంచి కొటేషన్స్ రాసి, ఈవెన్ ఊళ్ళో కూడా అక్కడి ఇక్కడికి వస్తుంటే కూడా గోడలపైన స్లోగన్స్ కానీ మంచి మంచి కొటేషన్స్ బొమ్మలతో కూడా వేసుకున్నందుకు వారి పేరు పేరును అభినందిస్తూ ఉన్నాము. మాకు ఖచ్చితంగా మరి మిట్టపల్లి గ్రామ పంచాయతీకి అవార్డు జాతీయ స్థాయిలో 8 నుంచి 12 తారీఖు వరకు జరిగే ప్రోగ్రాం లోపల మాకు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో అవార్డు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా మహిళలందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా మహిళా గ్రూప్ సభ్యులు, నాయకులు వీళ్ళందరూ కూడా గత 15 రోజుల నుంచి ఇంటింటికి తిరుగుకుంటూ మరి పెయింటింగ్స్ వేయించి వాటికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా సరఫరా చేసుకుంటూ వాళ్ళందరూ కూడా మోటివేషన్ చేసి కంప్లీట్ చేశారు. ముఖ్యంగా మా సెక్రటరీ, పంచాయతీ సిబ్బంది కూడా మరి ఊరిని నీట్గా ఉంచడం లోపల, శానిటేషన్లు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడంలో వాళ్ళందరూ కూడా నిరంతరం చర్యలు తీసుకోవడానికి కాబట్టి వారందరికీ ప్రేరణ కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా మాకు అవార్డు వస్తుందని చెప్పి ఆశిస్తాను.